హలో అండి, ఈతర మిల్లాలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మునగ చెట్టు గురించి తెలుసుకుందామండి. ఈ మునగ మొక్క మోయలేనన్ని కాయలు కాయాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఈ పూత దశలో ఉన్నప్పుడు పువ్వు రాలిపోకుండా ఆరోగ్యవంతమైన పిందెలు పడటం కోసం మనం ఏమేం పనులు చేయాలి, క్యాటర్పిల్లర్ సమస్యను ఎలా అధిగమించాలి, ఇవన్నీ కూడా పాయింట్ టు పాయింట్ క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియోలో. సో మీరు దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే ఈతర మిల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు నన్ను ఈతర మిల్లాలు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మీరందరూ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. సో దయచేసి మర్చిపోకుండా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందైతే ఈ మునగ మొక్క యొక్క ప్రాముఖ్యతని మనం అందరం కంపల్సరీ తెలుసుకోవాలండి. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా నా వంతు ప్రయత్నంగా నేను చెప్తున్నానమాట. ఈ మునగ చెట్టుని మిరాకిల్ ట్రీ అని అంటారండి, ఎందుకంటే ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని మనం వాడుకోవచ్చు అన్నమాట. ఈ చెట్టు యొక్క మొగ్గల్ని, పువ్వుల్ని, అలాగే కాయల్ని, ఆకుల్ని, ఎండిపోయిన తర్వాత ఎండినటువంటి గింజల్ని సీడ్స్ గాను, అలాగే ఆ సీడ్స్తో తయారు చేసేటువంటి పౌడర్లా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వాడుకోవచ్చండి. సో ఇన్ని రకాలుగా ఈ మునగ చెట్టు నుంచి మనం ప్రయోజనాలని పొందుతున్నాము. అంతేకాకుండా ఈ చెట్టుని మదర్ మిల్క్ అని కూడా పిలుస్తారండి, ఎందుకంటే పాలల్లో ఉండేటటువంటి కాల్షియం కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికంటే 17 రెట్లు ఎక్కువగా ఈ ఆకుల్లో, గింజల్లో ఉంటుందంటండి. అండ్ 27 విటమిన్లు, 9 ముఖ్యమైన ఎమైనో ఆమ్లాలు, 46 యాంటీ ఆక్సిడెంట్లు, ఇంకా అనేక ఖనిజాలు అండ్ ప్రోటీన్స్ కలిగి ఉంటాయన్నమాట ఈ చెట్టు. ఈ చెట్టుతో మనకి బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ యొక్క చెట్టు ఆకుల్లోను, కాయల్లోను, గింజల్లోను, పూతలోను, ప్రతి దాంట్లోనూ మనకి అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ చెట్టు కంపల్సరీ అందరి మిద్దె తోటల్లోనూ, అందరి పెరట్లోనూ కంపల్సరీ ఉండవలసిన మొక్క. అయితే ఈ చెట్టు ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు అని ఒక అపోహ ఉందండి. అలాంటిది ఏమీ ఉండదు. నాకు తెలిసి ఇలా ఎందుకు అన్నారు అంటే, ముఖ్యంగా ఈ మునగ చెట్టు యొక్క కాండాలు ఇవన్నీ కూడా పెలుసుగా ఉంటాయి, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ చెట్టు బాగా, చెట్టు మొత్తం కాయలుంటే ఆ కాయల బరువుకి ఒక్కోసారికి విరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే మనకు తెలియకుండా ఈ చెట్టు కిందకి వచ్చినప్పుడు అది మన మీద పట్టడం, లేదంటే కాయ చెట్టు నిండా కాయలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చివరి కొమ్మకున్న కాయను కూడా వదలకుండా కోసుకుంటాం కదా. సో అలా ఆ కాయని కోసుకోవడం కోసం మనం చెట్టు ఎక్కినప్పుడు కానీ అలా ఏదైనా జరిగి విరిగితే మనకే సమస్య కాబట్టి అలా అనుండొచ్చు. అంతే తప్ప ఎలాంటి మూఢనమ్మకాలు అవసరం లేదండి. చక్కగా మనం ఇంట్లో హాయిగా పెంచుకోవాల్సినటువంటి చెట్టు. మీరే చూడండి, ఈ మొక్క మనకి ఆకుకూరగాను, కాయగూరగాను, ఔషధ మొక్కగాను ఇన్ని విధాలుగా పనిచేస్తుంది. ఇన్ని విధాలుగా ఈ చెట్టు నుండి మనం ప్రయోజనాలు పొందినప్పుడు ఇంకేమి సమస్య అండి మనకు పెంచుకోవడానికి కదా. సో తప్పకుండా మనందరం మన ఇళ్లలో పెంచుకోవాల్సినటువంటి మొక్క. మా ఇంట్లో మాత్రం 2 మొక్కలు ఉన్నాయండి. ఒకటి కాయల కోసమని పెట్టుకున్నాము, ఇది పెద్ద మొక్క. ఇప్పుడు చూపిస్తున్నది అయితే చాలా పెద్ద మొక్క, అంటే ఏజ్ ఎక్కువ మొక్క. మేము పోయిన సంవత్సరం ఒక 2 సంవత్సరాల కింద ఇంకొక మొక్కను తీసుకొచ్చి వేసామన్నమాట. అదేమో కంప్లీట్ ఆకుకూరకి యూజ్ చేస్తాము. సో ఇదేనండి ఈ మొక్క, ఈ చెట్టు వచ్చి ఆకుకూరకి యూజ్ చేస్తాము. దీనికి ఎక్కువ ఆకులే ఎప్పుడు ఇలానే ఉంచుతామన్నమాట, ఎప్పటికప్పుడు మేము కట్ చేసుకుంటూ ఉంటాము. అక్కడొకటి మాత్రమే పిందెలు కనిపిస్తాయి. ఇందాక చూపించిన చెట్టుకి మాత్రం ఎప్పుడు చెట్టు నిండా పిందెలు ఉంటాయండి దాని సీజన్ టైంలో. సో ఇది మాత్రం మేము చక్కగా ఆకుకూరకి యూజ్ చేసుకుంటాము. సో మన ఇంట్లో ఉండేటటువంటి ఈ మునగ చెట్టుకి ఎక్కువ పిందెలు పడి కాయలు ఎక్కువగా కాయాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చి ప్రూనింగ్ అండి. మొక్కని ఎప్పుడు కూడా ఇలా హైట్గా పెంచకూడదు. మనం ఎలా అంటే గుబురుగా పెంచుకోవాలి. మనకి ములక్కాయలు చేతికి అందే హైట్లో ఉండాలన్నమాట, కోసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మనకి చెట్టు కూడా గుబురుగా పెరిగి కాయలు ఎక్కువగా వస్తాయి. సో మీరు ఇప్పుడు ఫ్లవరింగ్ టైంలో ఉన్నప్పుడు కాదండి ప్రూనింగ్ చేయాల్సింది. నేను మీకు చెప్పడం కోసం అని చెప్పి ప్రూనింగ్ చూపిస్తున్నానే తప్ప ఈ టైంలో చేయకూడదు. మనం ఫ్లవరింగ్ రాకముందుకు కొత్తగా ఆకంతా రాల్చేసి ఇగుర్లు వస్తాయి కదా. సో ఆ టైంలో మనం ఆ టిప్స్ అన్నీ కట్ చేస్తూ పోవాలి. కట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఫస్ట్ ఒక టిప్ కట్ చేస్తే అక్కడ నుంచి 2 వస్తాయి, ఆ రెండింటికి మళ్ళీ కట్ చేస్తే 4 వస్తాయి. ఇలా రావటం వల్ల చెట్టు అంతా గుబురుగా తయారవుతుందన్నమాట. సో ఇలా చేయడం వల్ల మొక్కకి చిగుర్లు ఎక్కువగా వచ్చి పూత ఎక్కువగా వస్తుంది. అలాగే పూత ఎక్కువగా ఉండడం వల్ల పిందెలు కూడా ఎక్కువగా పడతాయి. సో దానివల్ల మనం ఆటోమేటిక్గా కాయలు ఎక్కువగా తీసుకుంటాం, దిగుబడి ఎక్కువగా వస్తుందన్నమాట. అండ్ ఇంకో ప్రయోజనం కూడా ఉందండి. మిద్దె తోటల్లో మనం పెద్ద పెద్ద డ్రమ్స్లలో కానీ టబ్స్లలో కానీ ఈ పెద్ద చెట్లని పెట్టుకుంటాం కదా. సో ఇది హైట్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే గాలికి కొంచెం అటు ఇటు ఊగినా కూడా ఆ చెట్టు యొక్క బరువుకి కుండి వెంటనే కింద పడిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ జరగకుండా ఉండాలి అంటే దాన్ని గుబురుగా పెంచడమే కరెక్ట్.
सो प्रूनिंग चेसినటువంటి మండలు మనకి వృదాగా ఏమీ పోవండి. ఒకవేళ మీరు తీసు మీరు కట్ చేసుకున్న మండకి అక్కడక్కడ పువ్వులు ఉన్నా ఆ పువ్వుల్ని మీరు ఇలా కషాయాలు చేసుకున్నప్పుడు అందులో వేసుకొని తాగొచ్చు అన్నమాట. అంటే గ్రీన్ టీ లాగా తాగొచ్చు. అండ్ యాకొచ్చి అన్ని రకాల కూరల్లో కరివేపాకు పోపు లాగా వేసుకోవచ్చు. అండ్ దీన్ని కూడా సొంతంగా ఈ కర్రీ కూడా చేయొచ్చు అన్నమాట. ఆకు కూర లాగా ఆ పొటాటో వేసి కాని పప్పు వేసి కాని ఇలా ఏ విధంగానైనా కూరలు చేయొచ్చు. అండ్ ఈ మొగ్గలు కూడా మొగ్గలు పువ్వులు అన్ని అండ్ మా చెట్టు యొక్క ఈ ములక్కాయ చూడండి ఎంత బాగుందో. చూడడానికి ఇంతలా ఉంది కదా. ఇది మొత్తం అంతా కూడా గుజ్జుతోటే ఉంటుందండి, అసలు ముదరదు. నేను మీకు వీడియోలో చూపిస్తాను లాస్ట్ అను ముదిరిపోయిన ములక్కాయ ఎంత లావుగా ఉంటుందో మా చెట్టుది. సో ఈ విధంగా మనం అన్నీ యూస్ చేసుకోవచ్చండి చక్కగా. ఫ్లవర్ని, ఆకుకూరని, అండ్ ఈ ములక్కాయల్ని, అండ్ ఎండిపోయిన తర్వాత వాటి యొక్క గింజల్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ని విధాలుగా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. నన్ను చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారండి, మేము మునగ చెట్టుని పెట్టుకొని సంవత్సరం దాటిపోయిందండి, సంవత్సరం పైన అవుతుంది అయినా కూడా ఇంతవరకు పూత లేదు, ఎలాంటి కాయలు కాయలేదు అని అంటున్నారు. అయితే ఒక విషయం అండి, ఈ మునగ చెట్టుని మనం సీడ్స్ ద్వారాను ప్రొపగేట్ చేసుకోవచ్చు, అలాగే మండ పెట్టుకున్నా కూడా నాటుకుంటుందన్నమాట. ఈ పని ఎప్పుడు చేయాలి? ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలల్లో చేయాలి. అప్పుడు చేసుకుంటే మనకి మార్చి నుండి ఏప్రిల్ వరకు ఈ కాత అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ కాకుండా మిగతా టైంలో పెట్టుకున్న నర్సరీ నుండి తీసుకున్నా కూడా ఆ టైంలో నాటుకుంటే మనకి అది వచ్చే సీజన్లో కాయలు ఎక్కువగా రావండి. సో ఆ ప్రాబ్లం జరుగుంటుండొచ్చు నేను అనుకోవటం. గింజల ద్వారా నాటుకున్న మొక్క అయినా 6 మంత్స్లో కాపు కంపల్సరీ వస్తుంది. ఏమైనా ప్రాబ్లం జరిగితేనే అది రాదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మేలో నాటుకున్నారే అనుకోండి, నవంబర్లో 6 నెలలు అయింది కదా కాపు రావాలి అంటే రాదనమాట. దాని సీజన్ వచ్చినప్పుడే కాపు వస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? నవంబర్ దాటి మళ్ళీ దాని సీజన్ అయ్యేసరికి 1 ఇయర్ పడుతుంది, అప్పుడు మనకి కాపు వస్తుంది. సో మనం ఏప్రిల్ వరకు, ఏప్రిల్ నెల నుంచి దీని యొక్క సీజన్ ఎక్కువ ములక్కాయలు రావడం స్టార్ట్ అవుతుంది సీజన్ అనమాట. సో ఆ టైంకి మనం మొక్క పెట్టైనా లేకపోతే గింజ వేసైనా 6 నెలల పైన అయి ఉండాలి. అలా అయితేనే వస్తుంది. మా ఇంట్లో ఉన్నటువంటి ములక్కాయలు చాలా పొడుగ్గానే కాస్తాయండి. పొడుగ్గా కాస్తాయి, అలాగే లావుగా కాస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ ఒక సీడ్ పాట్ ఉంది, దీన్ని కట్ చేసుకుంటున్నాను నేను సీడ్స్ కలెక్ట్ చేయడం కోసము. అలాగే కొన్ని అయినకాయలు కూడా కట్ చేస్తున్నాను. ఈ ములక్కాయ చెట్టుకి పూత దశ రాగానే, అంటే పూత దశ అవ్వగానే క్యాటర్ పిల్లర్ అటాక్ ఎక్కువగా ఉంటుందండి. అసలు చాలామంది ఈ క్యాటర్ పిల్లర్కి భయపడి కూడా ఈ యొక్క ములగ చెట్టుని ఇంట్లో పెట్టుకోరన్నమాట. మీరు మన చిన్నప్పుడు చూసుంటే ఈ చెట్టు కాడికి పోవడానికి కూడా ఎక్కువ ఇష్టపడరు, ఎందుకంటే అంత హెవీగా దీని కాండం చుట్టూ అవి ఎట్లా అంటే వాటి నివాసాన్ని ఏర్పరచుకొని మొత్తం అంతా చెట్టును ఆక్యుపై చేసేస్తాయి. సో ఆ భయానికి కూడా చాలామంది ఇవి ఈ మొక్కలని ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడరు. సో పూత స్టార్ట్ అవ్వగానే మీరు చేయాల్సిన పని ఒకటేనండి, జీవామృతం కానీ, నీమ్ ఆయిల్ కానీ, బ్రహ్మాస్త్ర కానీ, ఇవి ఏవైనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని బాగా ఒక 2 రోజులకొకసారైనా 5 రోజులకొకసారైనా బాగా స్ప్రే చేయండి చెట్టంతా. అలా చేయడం వల్ల మనం ఈ క్యాటర్ పిల్లర్ సమస్యని సక్సెస్ఫుల్గా అధిగమించవచ్చండి. అండ్ తర్వాత ఇంకొక సమస్య ఏంటంటే పూత రాలిపోతూ ఉంటుంది, అసలు నిలబడదనమాట. సో పూత నిలబడటం కోసం ఏం చేయాలో ఒక చిన్న ద్రావణాన్ని చేసి చూపిస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలా అయితేనే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. మీ యొక్క మునగ చెట్టు చెట్టంతా కాయలు పడాలంటే ఏం చేయాలో మీకు తెలుస్తుంది. సో దానికోసం బకెట్ కానీ ఏదైనా గిన్నెలో కానీ 1 లీటర్ జీవామృతాన్ని తీసుకోండి. జీవామృతం ప్రిపేర్ చేసుకొని ఉంటే అది తీసుకోండి. తర్వాత 1 కప్ పుల్లటి మజ్జిగ, దీనిలోకి బాగా పులిసిన మజ్జిగ ఉండాలి. సో 1 కప్ పుల్లటి మజ్జిగని యాడ్ చేసుకోవాలి. జీవామృతం లేకపోతే ఓన్లీ పుల్లటి మజ్జిగ అయినా తీసుకోవచ్చండి. దాని తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ఇంగువ పౌడర్ అండి. ఈ ఇంగువ పౌడరు చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ ఇంగువ పౌడర్ని కలపాలి. ఇలా చక్కగా ఇదంతా కలుపుకొని వడకట్టేసి స్ప్రేయర్లోకి వేసుకొని పూత మీద మొత్తం స్ప్రే చేయాలండి, చెట్టంతా స్ప్రే చేయాలి. దాంతోపాటు మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చు. ఇది చక్కగా కాయలు ఎక్కువగా పట్టడానికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. మొక్క మొదట్లో పోసుకోవచ్చు, చెట్టంతా స్ప్రే చేయొచ్చు, ఆకుల మీద, పువ్వుల మీద, కాండాల మీద, అన్నిటి మీద. మనం జీవామృతం వాడాం కాబట్టి అసలు మొత్తం చెట్టంతా కంప్లీట్గా స్ప్రే చేసుకోవచ్చు. ఇది 5 డేస్కి ఒకసారి. మనం పూత ఎక్కువగా రాలిపోతుంది అని మీరు ఇబ్బంది పడుతుంటే 5 డేస్కి ఒకసారి ఇలా చేయండి.
సో ఈ ద్రావణాన్ని మనం ముక్కంతా స్ప్రే చేయడం వల్ల పూత నిలిచి చక్కగా ఈ యొక్క పిందెలు కూడా హెల్తీగా వచ్చి కాయలు చక్కగా కాస్తాయండి అండ్ ఇంకొకటి ఈ ములక్కాయలకి అక్కడక్కడ పుచ్చులాగా వస్తుందండి ఏదో దోమ కుట్టడం కానీ ఏదైనా వస్తుందన్నమాట సో దాన్ని అధిగమించడం కోసం కూడా మనకి ఈ బ్రహ్మాస్త్రం నీమ ఆయిల్ జీవామృతం ఇవన్నీ చాలా బాగా పని చేస్తాయి సో వీటిని స్ప్రే చేస్తే చాలా మంచిదన్నమాట सो ने उड़े मोकलते एलागैना चट्ट कायल का मैं मिद्दे तोटो वाली कायल रादा एम चेयली अड़ते मिद्दे तोटो वाली मंची रेमडी अंडी चिटका रैतल आर्गानिक फाम चार कदा मुलकाय तोटल उन्वाई चपारे सो अभी तो इवा षेटा सो दयचे वीडियो ने स्किक लास्ट वर की चूँगी चट्ट प्रती पिंद हेल्दी वी प्रती काय लावि चट्ट कायल पड़ी मोयल कायल पड़ी अंत इलाई ఈ చెట్టు మాకు నేలలో ఉంది కాబట్టి నేను నేలలోనే చేసి చూపిస్తున్నానండి సో మిద్దె తోటలో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క కుండీలో ఉన్నటువంటి మట్టిని సగం తీసేసేయండి మొత్తమంతా సగం తీసేసి ఇక్కడ చూపించినటువంటి ప్రాసెస్ యాజ్ ఇట్ ఇస్ చేయండి సో ముందైతే ఇక్కడ ఉన్నటువంటి మొక్క చుట్టూ ఈ సాయిల్ ని గట్టిగా అయిపోయి ఉంటుంది కదండి సో దీనంతటిని లూస్ చేసేయాలి బాగా ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా మొత్తమంతా సాయిల్ ని లూస్ చేసేయాలి ఇప్పుడు వేర్లకి ఎరేషన్ బాగుంటుందన్నమాట సో ఈ విధంగా చేసుకొని కొంచెం ఒక ఫీట్ అంత ప్లేస్ అంత కూడా ఇలా చేయాలండి తర్వాత మొక్క మొదలు వదిలిపెట్టి చుట్టంతా చుట్టు అంత కూడా ఒక కాల్వలాగా చేసుకోండి తర్వాత ఇది నల్లమట్టి అండి ప్రమిదలకు చేస్తాము కుండలకు వాడతారు కదా ఆ నల్లమట్టి ఆ నల్లమట్టిని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను మీరు ఒకవేళ మీరు మీ మిద్దె తోటల్లో కుండీలల్లో ఎర్రమట్టి పెట్టుకుంటేనేమో నల్లమట్టి వాడండి నల్లమట్టిలో మొక్క పెట్టుకుంటే మాత్రం ఎర్రమట్టిని వాడండి సో ఆల్టర్నేట్ అన్నమాట ఏది వాడితే దానికి ఇంకొకటి యాడ్ చేయాలి సో మీరు మిద్దె తోటల్లో మనము అది ఎక్స్టర్నల్ గా ఫ్రీడ్ ఏమ ఉండదు కాబట్టి కంపల్సరీ మట్టిని యాడ్ చేయండి దీనికి కొంచెం డైరెక్ట్ గా కాకుండా అలా ముద్దలు ముద్దలుగా వేయకుండా వాటర్ లో చక్కగా నానబెట్టి ఇలా లిక్విడ్ లాగా పోసుకోండి చెట్టు చుట్టూరు తర్వాత ఘనజీవామృతం అండి ఘనజీవామృతానికి మించి ఇంకేమీ ఉండదు మెన్యూర్ మెన్యూర్ అన్నమాట ఏ మెన్యూర్ అయినా మీరు కౌడంగ్ గాని షీప్ మెన్యూర్ గాని ఏదైనా తీసుకోవచ్చు సో ఇలా నలకట్టుకొని ఇది చెట్టు పెద్దది కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను మీకు ఒక కుండీలో ఉంటే ఒక రెండు మూడు సరిపోతాయి సో వీటి నల్ల కొట్టుకొని చెట్టు చుట్టూరు వేసుకోండి మీకు ఘనజీవామృతం లేకపోతే వర్మీ కంపోస్ట్ అయినా వేయండి సో చెట్టు చుట్టూరు ఇలా వేసుకోవాలండి మొత్తమంతా కూడా ఈ ఘనజీవామృతంలో ఉన్నటువంటి సూక్ష్మజీవాలన్నీ కూడా ఈ మట్టిలోకి ఇప్పుడు వెళ్తున్నాయన్నమాట మనం వేయటం వల్ల ఇప్పుడు మనం లిక్విడ్ లో ఘనజీవ ద్రవజీవామృతాన్ని వాడాము అలాగే దీంతో పాటు ఇందులో ఘనజీవామృతంలో ఉన్నటువంటి సూక్ష్మజీవాలు ఇవన్నీ మట్టిలోకి వెళ్ళి ఏం చేస్తాయంటే మట్టిని వాటిలో ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్నటువంటి సూక్ష్మజీవాలని ప్రేరేపించి పని చేసేలా ప్రేరేపించి వాటిని యాక్టివేట్ చేస్తాయి దీనివల్ల మొక్క చాలా హెల్తీగా పెరుగుతుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చి ఇది సమ్మర్ సీజన్ కదండి సో కుండీలల్లో మనం ఒక్క రోజు వాటర్ లేట్ చేసినా కూడా ఆకంతా వడలిపోయి అట్లా అయిపోతుందన్నమాట మనం ఒక్క రోజు కూడా లేట్ చేయొద్దు కంటిన్యూస్ వాటరింగ్ ని కూడా మెయింటైన్ చేయాలండి ఎక్కువ తక్కువ అట్లా కాకుండా మెయింటైన్ చేయాలి సో అలా అవ్వకుండా ఉండాలంటే ఈ వడ్ల పొట్టు చాలా యూస్ఫుల్ గా పనిచేస్తుందండి మల్చ్ లాగా వడ్ల పొట్టును వేసుకోండి మొక్క చుట్టూరు తర్వాత ఈ మట్టిని కప్పేసి దానిపై నుంచి గడ్డి ఉంటుంది కదండి మల్చ్ ఏదైనా వాడుకోవచ్చు మీరు కొబ్బరి పీచు కానీ ఎండాకు కానీ బరిపొట్టు కానీ చెక్కపొట్టు కానీ ఏదంటే ఏది ఉంటే అది వాడుకోండి సో ఈ విధంగా వేసుకోవాలి అండ్ ఇందాక చూపించినటువంటి ఘనజీవామృతం ప్లస్ పుల్లటి మజ్జిగ ప్లస్ ఇంగువ ఈ మూడు కలిపిన దాన్ని కూడా మనము మొక్క మొదట్లో వేసుకోవచ్చు ఇవన్నీ ఒకేసారి చేయాలని నేను చెప్పడం లేదండి మీరు మనం పువ్వు పూత అది స్టార్ట్ మీరు మొక్క తెచ్చి పెట్టుకున్నప్పటి నుంచి వన్ మంత్ కు ఒకసారైనా ఈ విధంగా చేస్తూ ఉండాలి ఇందులో ఏదైనా ఒక పనిని చేయాలి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు దానికి కావాల్సిన పని పూత ఏదైనా క్యాటర్పిల్లర్ అటాక్ ఉన్నప్పుడు దానికి కావాల్సిన పని అలా ఏది కావాల్సినప్పుడు అది చేసేయండి అండ్ ఈ మొక్కని ఎండ ఎక్కువగా తగిలే చోట పెట్టుకోండి వాటరింగ్ గ్యాప్స్ రాకుండా మొత్తం ఎండిపోయిన దాకా మొత్తం బాగా తడిగా అలా కాకుండా ఒక లెవెల్ మెయింటైన్ చేస్తూ వాటరింగ్ చేయండి మీకు ఖచ్చితంగా చెట్టు నిండా కాయలు పడతాయన్నమాట చిన్న కుండిలో ఉన్న మొక్కకైనా చెట్టు మోయలన్నని కాయలు కాస్తుంది మీరే చెప్తారు నాకు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు మీరు ఇలా ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ముందు ఒక ఫోటో తీసుకోండి చేసిన తర్వాత రిజల్ట్ ని ఒక ఫోటో తీసుకోండి మీకే తెలుస్తుంది సో తప్పకుండా మిద్దె తోటల వారు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది బాగా పనికొస్తుంది ములక్కాయ చెట్టు చక్కగా కాయలు ఎక్కువగా కాస్తాయన్నమాట ఇది సీజన్ కాబట్టి ఇప్పుడు కూడా చేసుకోవచ్చు ఈ పనంతా సో తప్పకుండా చేయండి సో ఇవాల్టి వీడియో ఇదండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మీరు నన్ను ఇతర మిల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.